హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ ప్రో. సామ్సంగ్లో లేటెస్ట్ బర్డ్స్ ఇవి, అండ్ ఇది బ్లూటూత్ తోటి వర్క్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ దీని ప్రైస్ ఏంటి, దీని డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో వీడియోలోకి లెట్స్ గో. సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ ప్రో మనకి బాక్స్ ఈ విధంగా వచ్చింది. కొన్ని ప్రైజింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. అవేంటంటే 2-way స్పీకర్ ఫర్ రిచ్ సౌండ్, అండ్ దాంతోపాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ ఆల్సో 5-18 hours ప్లే టైమ్. అంతేకాకుండా ఇది IPX7 అంటే వాటర్ ప్రూఫ్ రేటింగ్. అది ఇవన్నీ దీని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ దీంతోపాటు సౌండ్ బై 1kg బ్లూటూత్. ఓకే, సో రిమైనింగ్ అంతా కూడా మనము అన్బాక్స్ చేసిన తర్వాత చూద్దాం. దీని ప్రైస్ 17,990 ఉంది, బట్ నేను ఇది 15,990 తీసుకున్నాను. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి January 2021 ఉంది, బట్ నేను June 2021 తీసుకున్నాను. బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి చూద్దాం. వావ్. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఒక యూజర్ మాన్యువల్, క్విక్ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ కార్డ్. సో ఇవి రెండు ఉన్నాయి. దీని గురించి ఒకసారి మళ్ళీ మనం తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఇంకొక చిన్న బాక్స్ ఉంది కవర్. దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో మళ్ళీ ఇంకొక చిన్న బాక్స్ ఉంది అండ్ ఛార్జింగ్ కేబుల్ ఇది, USB టైప్ సి. అండ్ ఈ చిన్న బాక్స్లో ఇంకా ఎక్స్ట్రా టిప్స్ కూడా వచ్చినాయి. సో దీంట్లో స్మాల్, మీడియం అండ్ దీంట్లో ఒకటి లార్జ్. సో ఐ థింక్ వీటిలో 3 sizes ఉన్నాయి. 2 sizes ఏమో బాక్స్లు ఎక్స్ట్రా వచ్చినాయి అండ్ 1 size అందులో ఉంటుంది. ఇది ఇయర్బడ్స్. ఇది ఫేస్ అయితే చాలా బాగుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకా కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసినారు. వెరీ నైస్. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఛార్జింగ్ కోడ్ వస్తుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం మనం. వావ్, సూపర్. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. అంటే దీంట్లో ఈ కలర్ వస్తుంది అండ్ బర్డ్స్ వచ్చేసి సిల్వర్ వస్తుంది. సో ఈ సిల్వర్ తీసుకోవడానికి రీజన్ కూడా ఉంది, మళ్ళీ చెప్తాను ఆ రీజన్. వెరీ లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ బాక్స్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా ప్రీమియం ఉంది చూస్తేనే బాక్స్. ఇందులో మనకి రైట్ లెఫ్ట్ క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్, సో దీంట్లో ఛార్జింగ్ కనెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. 1, 2 రెండు టచ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి అటు ఇటు. అండ్ కిందకు వచ్చేసరికి ఇది ఇయర్బర్డ్. అండ్ దీంట్లో నేను ఇప్పుడే స్మాల్ సైజ్ పెట్టాను. లోపల ఇది స్పీకర్. అండ్ టాప్కి వచ్చేసరికి 2 microphones ఉన్నాయి. యాక్చువల్గా దీంట్లో 3 microphones ఉంటాయి, బట్ 2 టాప్లో ఉంటాయి.
ఒకటి ఇన్సైడ్ ఉంటుంది. ఇందులో మనకి పైన కొంత టచ్ ఏరియా ఉంటుంది, టచ్ సెన్సర్ అన్నమాట, అండ్ ఆల్సో యాంటీనా ఏరియా కూడా పైననే ఉంటుంది. ఛార్జింగ్ కేస్లో కూడా రెండు ఇండికేటర్స్ వస్తుంది, ఒకటి టాప్ లోపల అండ్ ఇంకొకటి అవుట్ సైడ్. ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఇండికేటర్ చూపిస్తుంది, అండ్ ఆల్సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అన్నమాట. నేను హారిక శాంసంగ్ గెలాక్సీ A71 ఉంది, నేను ఇది ఓపెన్ చేయగానే నేను ఇందులో ఎటువంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయలేదు. ఇది ఓపెన్ చేసిన జస్ట్ ఫ్యూ సెకండ్స్కే మనకి దీంట్లో ఈ విధంగా డిస్ప్లే చూపించేస్తుంది, గెలాక్సీ బర్డ్స్ ప్రో. సో ఫస్ట్ అయితే నేను కనెక్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది, అండ్ కనెక్ట్ అయిపోయిన వెంటనే నాకు ఇక్కడ బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది, అండ్ వేరబుల్ అనేది ఇమ్మీడియట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో కొన్ని అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ వేరబుల్ అనే యాప్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. సో వెరీ సింపుల్, నేనేం చేయలేదు, జస్ట్ వర్డ్స్ ఓపెన్ చేశాను, దీన్ని రెడీగా ఓపెన్లో ఉంచాను, ఆటోమేటిక్గా అన్ని అప్లికేషన్ అంతా కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయింది, అండ్ నాకు ఇక్కడ పైన వచ్చేసి అప్లికేషన్లో యాప్ లోపలికి వెళ్తే ఛార్జింగ్ పర్సెంట్ ఎంత ఉందో చూపించేస్తుంది, అండ్ దీంట్లో ఉన్న రిమైనింగ్ ఆప్షన్స్ కూడా కింద డిస్ప్లేలో చూపిస్తుంది. ఇది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇమీడియట్లీ డిస్ప్లే వచ్చేస్తుంది, దెన్ దీన్ని పెట్టుకోవడం కూడా ఫేస్ చేయాలి యాక్చువల్గా. యాక్టివ్ నాయిస్ కంట్రోల్, సో ఇదేంటంటే మనకి నాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఐదర్ యాక్టివ్ నాయిస్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు, లేదంటే అంబియంట్ సౌండ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు. సపోజ్గా మనం ఇది ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలంటే దీంట్లో వాయిస్ డిడక్షన్ ఉంది. సో ఇప్పుడు వాయిస్ డిడక్షన్లో నేను మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా అంబియంట్ సౌండ్లోకి వెళ్ళిపోయింది. సో అంబియంట్ సౌండ్లోకి వెళ్ళిపోతే నాకు ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న వాయిస్ అంతా కూడా క్లియర్గా వినిపిస్తుంది, అంటే చుట్టుపక్కల ఏమేమి జరుగుతుంది ఇదంతా వినిపిస్తుంది. అండ్ నేను మాట్లాడడం ఆపేసాను అనుకోండి, జస్ట్ ఒక 5 సెకండ్స్లో మళ్ళీ ఇది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ నేను మాట్లాడగానే ఆన్ అయిపోతుంది అన్నమాట. సో అండ్ దాంట్లో కూడా అంబియంట్ సౌండ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అవుట్ సైడ్ మనకి సౌండ్ ఎంత వినిపించాలి అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్. సో దిస్ ఈస్ హౌ. అండ్ ఈక్వలైజర్ కూడా ఉంది దీంట్లో. ఈక్వలైజర్లో ఆల్రెడీ ప్రీ ఫిక్స్ చేసిన ఈక్వలైజర్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో దీంట్లో డైనమిక్, సాఫ్ట్, క్లియర్, సో ఇలా నార్మల్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అన్నమాట. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో పెడితే కూడా మనకి అది లో ఆర్ హై కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫైండ్ మై బర్డ్స్, సో ఫైండ్ మై బర్డ్స్ని కూడా మనము బర్డ్స్ ఎక్కడైనా మర్చిపోతే అన్నీ ఫైండ్అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి ఇది టచ్ పనిచేయట్లేదు. సో ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, అండ్ నేను ఇది చేసుకుని ఆల్రెడీ రన్నింగ్కి వెళ్ళేసి వచ్చాను. రన్నింగ్ చేసినా కూడా ఏమీ అవ్వలేదు, వాకింగ్ చేసినా కూడా ఏమీ అవ్వలేదు. అండ్ ఆల్సో నేను వాటర్లో కూడా వేసి టెస్ట్ చేశాను. సో వాటర్లో వేసి టెస్ట్ చేసినా కూడా ఏమీ అవ్వలేదు, చాలా బాగా పనిచేస్తుంది. నేను యాక్చువల్గా సిల్వర్ కలర్ అని చెప్పాను కదా, సో సిల్వర్ కలర్ కాదు, యాక్చువల్లీ నేను తీసుకుంది వైలెట్ కలర్. నాది యాక్చువల్గా సిల్వర్ కలర్, నేను దీనికి మ్యాచ్ అవుతాను సిల్వర్ కలర్ తీసుకున్నాను, బట్ నాకు షాప్ అతను వైలెట్ కలర్ ఇచ్చాడు. సమ్హో నాకు ఈ కలర్ కూడా చాలా నచ్చింది, ఎందుకంటే చుట్టూ చూడడానికి చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది,
అండ్ ఇది కొంచెం దీంతో మ్యాచ్ కూడా అవుతుంది ఈ రెండింటికి. సంహో నాకైతే ఇది నచ్చింది, చాలా నచ్చింది. సో యూస్ చేస్తే ఇప్పుడు దీన్ని టచ్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. సో మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు నేను మధ్యలో మాట్లాడుతుంటే దీని మ్యూజిక్ సౌండ్ లో అయిపోతుంది, అండ్ అంబియంట్ సౌండ్ అంటే నా వాయిస్ కూడా నాకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ ఒకసారి టచ్ చేసి చూద్దాము. అండ్ ఒకసారి సింగిల్ టచ్, సింగిల్ టచ్ చేస్తే పాస్ అవుతుంది. అండ్ అగైన్ సింగిల్ టచ్ చేస్తే ప్లే అవుతుంది. అండ్ టూ టైమ్స్ ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ అవ్వాలి. సో టూ టైమ్స్ ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ అయింది. మేబీ కొత్త కాబట్టి నేను ప్రాపర్గా టచ్ చేయట్లేదు అనుకుంటా. ఇక్కడైతే దాన్ని టచ్ సెన్సర్ ఉందో దాని దగ్గరే ప్రెస్ చేయండి. సో కొద్దిగా అలవాటు అవ్వాలి. అండ్ ఇప్పుడు త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తాను, మళ్ళీ ప్రీవియస్ సాంగ్కి వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు టూ టైమ్స్ టచ్ అయినట్లుంది, మళ్ళీ నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోయింది. సో నేను ప్రాపర్గా టచ్ చేస్తేనే అది ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. అంటే మనం ఎక్కడైతే టచ్ చేస్తున్నామో అది మనకి అలవాటు అయి ఉండాలి, అప్పుడైతేనే మనకి త్రీ టైమ్స్ ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. సో సంహవ్ టచ్ కూడా బాగానే పనిచేస్తుంది. ఒకసారి వైర్లెస్ ఛార్జింగ్ పెట్టి చూద్దాం. అండ్ నేను ఇప్పుడు ఇది శాంసంగ్ పవర్ షేరింగ్లో పెట్టాను. ఐ థింక్ పర్ఫెక్ట్గా సెంటర్లో పెట్టాలనుకుంటాను, రైట్. సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది, అండ్ శాంసంగ్ నోట్ 10 ప్లస్ నుంచి రివర్స్ ఛార్జింగ్ కూడా అవుతుంది. హాయ్, ఇది మైక్ టెస్ట్. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది డైరెక్ట్గా దీంట్లోంచే రికార్డ్ అవుతుంది. సో వాయిస్ అయితే డిఫరెన్స్ ఉందో లేదో తెలీదు, అండ్ చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ మనం ఎక్కడైనా లాంగ్ షూట్ కూడా చేసుకోవచ్చు, కొద్ది దూరం పెట్టి కూడా షూట్ చేసుకోవచ్చు. అండ్ అప్పుడు కూడా దీని నుంచే బ్లూటూత్ నుంచే వాయిస్ రికార్డ్ చేయొచ్చు. సో ఐ హోప్ నాతో పాటు మీకు కూడా ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను దీంట్లో పాటు ఒక క్లిప్ కూడా పెడతాను, దీంతో డైరెక్ట్గా రికార్డ్ చేసిన వాయిస్ రికార్డ్ అంటే మైక్రోఫోన్ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.